హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసము మన అల్లాడి మన విద్య అల్లాడి పబ్లికేషన్ ఆధ్వర్యంలో మీ అందరికి కూడా ఈ బుక్ అనేది కొత్తగా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ బుక్ కానీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. చూడండి, కేవలం 49 రూపాయలకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పథకాలు, అదేవిధంగా కేవలం 39 రూపాయలకే కేంద్ర ప్రభుత్వ పథకాలు విధానాలు మీ అందరికి కూడా ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో మన యాప్ లింక్ అయిన డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కేవలం 49 రూపాయలండి తెలంగాణ పథకాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపాయలు, 49-39 చాలా చిన్న అమౌంట్ కాబట్టి మీరు కోర్సు పర్చేజ్ చేయండి, అదేవిధంగా ఈ బుక్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఈరోజు నిన్న అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చూద్దామండి. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు? చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంటుందండి? ఇండియాలోనే ఉంటుందండి. ఓకేనా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గర స్టేడియం పేరు ఏంటంటే నరేంద్ర మోదీ స్టేడియం. ఓకేనా, నరేంద్ర మోదీ స్టేడియం అనేది, ఓకేనా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటంటే అహ్మదాబాద్ దగ్గర ఉండి నరేంద్ర మోడీ స్టేడియం, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద, ఇది మొదటిదండి, ఇది ఫస్ట్ వన్. రెండవదంటే ఎంసీజీ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, ఇది ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. ఓకేనా, ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. ఇండియాలో హయ్యెస్ట్ నరేంద్ర మోడీ స్టేడియం అంటామండి, వరల్డ్లో కూడా ఇండియాలో రీసెంట్గా సెకండ్ లార్జెస్ట్ అంటే రెండవ అతిపెద్ద స్టేడియంని నిర్మించబోతున్నారండి. అది ఎక్కడ అంటే రాజస్థాన్ స్టేట్లోని జైపూర్ దగ్గర. దీని కెపాసిటీ 75,000 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటుందండి. అదే నరేంద్ర మోడీ స్టేడియం అయితే 1,10,000 అండి, 1,10,000 ప్లస్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఇండియా, నరేంద్ర మోడీ స్టేడియం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అమెరికా దేశ చరిత్రలోనే నీరాభియోగాలు ఎదుర్కొంటున్న మొదటి అధ్యక్షుడు. చూడండి, అమెరికా దేశ చరిత్రలోనే నీరాభియోగాలు ఎదుర్కొంటున్న మొట్టమొదటి అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అండి. సో ఈయన పైన ఒక పోన్ స్టార్తో ఈయన పైన అభియోగాలు రావడం జరిగిందండి. సో అది రుజువు చేయడం జరిగిందండి. సో అమెరికా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కొంత డబ్బు కూడా ఇవ్వడం జరిగిందని, సో దానికి సంబంధించి ఇష్యూ కూడా రావడం జరిగిందండి. కాబట్టి అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా నీరాభియోగాలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్. ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరట అంటే ప్రజెంట్ ఈయనే. ఓకేనా, ఈయన ప్రజెంట్ 46వ అమెరికా అధ్యక్షుడు, 46వ వ్యక్తి. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ 45వ వ్యక్తి అండి. 44వ ఎవరంటే బరాక్ ఒబామా. ఓకే, నెక్స్ట్, భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ ఏ దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన మూన్ టు మార్స్ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించబడ్డారు? సో ఈ అమిత్ క్షత్రియ అనేవారు మూన్ టు మార్స్ ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికా దేశానికి సంబంధించిన నాసా. ఓకేనా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకు సంబంధించి మూన్ టు మార్స్ మిషన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. సో దీనికి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే అమిత్ క్షత్రియ. ఓకేనా, అమిత్ క్షత్రియ, ఈయన ఇండియా భారత మూలాలున్న అమెరికన్ అండి. అమిత్ క్షత్రియ మూన్ టు మార్స్కి అంటే నాసాకి చెందిన మూన్ టు మార్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా అమిత్ క్షత్రియ అపాయింట్ కావడం జరిగిందండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అమెరికా దేశానికి సంబంధించి. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూపాయలు 25,000 రూపాయలను ఏప్రిల్ 1, 2023 నుంచి నిరుద్యోగ భృతిగా అందిస్తుంది? సో ఏ రాష్ట్రం అంటే చూడండి, ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సీఎం భూపేష్ బఘేల్. చూడండి, ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి నెల కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారందరికీ కూడా 18 సంవత్సరాలు దాటి ఉండి
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఎవరైతే ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 2500 రూపాయలు నిరుద్యోగ భృతిగా అందిస్తున్న రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ గవర్నర్ మీకు తెలియాలండి. సో ఛత్తీస్గఢ్ గవర్నర్ పేరు తెలిస్తే కనుక మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, ఛత్తీస్గఢ్ గవర్నర్. అదేవిధంగా చూడండి, మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 అని ఉంటుందండి. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అండి. ఓకేనా, రైట్ టు వర్క్ అంటే పని హక్కు. ఓకేనా, రైట్ టు వర్క్ అంటే పని హక్కు కల్పించడం అనేది రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఉంటుందండి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 పని హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఉంటుందండి. సో ఒకవేళ ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి పని చేసే సదుపాయాలు కల్పించాలి. దీంట్లో భాగంగా పని కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతిని అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ నగరంలోని ఎన్ఎస్జి క్యాంపస్లో ఇటీవల ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ పోటీలు, చూడండి, ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ పోటీలు జరిగాయి. ఏ నగరంలోని ఏజెన్సీ అంటే ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండి. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ క్యాంపస్లో ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ పోటీలు జరిగాయి. అంటే ఎక్కడ అంటే గుర్గావ్ అండి. గుర్గావ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హర్యానా స్టేట్. ఓకేనా, హర్యానా స్టేట్లోని గుర్గావ్లో ఇక్కడ ఆల్ ఇండియా పోలీస్ కమాండ్ పోటీలు జరిగాయండి. ఓకేనా, గుర్గావ్. సో ఇక్కడ ఈ గుర్గావ్లో ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది, ఏంటంటే ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే గుర్గావ్లో ఉంటుంది. ఈ సౌర కూటమిని ఏ దేశాలు కలిపి ప్రారంభించాయంటే ఇండియా ప్లస్ ఫ్రాన్స్ దేశాలండి. ఇండియా ప్లస్ ఫ్రాన్స్ దేశాలు. మరి ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2015 నవంబర్ నెలలో. ఓకేనా, నవంబర్ నెలలో. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే మోర్ దెన్ 100 అండి. 100+ సభ్య దేశాలు ప్రస్తుతం ఉన్నాయండి. ఓకేనా, 100+ సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా వ్యవసాయంలో యాంటీబయోటిక్స్ వాడకాన్ని ఎప్పటి నుంచి అమలు ప్రారంభిస్తుంది? చూడండి, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా వ్యవసాయ రంగంలో యాంటీబయోటిక్స్ వాడకాన్ని ఎప్పటి నుంచి అమలును ప్రారంభిస్తుంది? ఓకేనా, చూడండి, ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి వాడకాన్ని కొద్ది కొద్దిగా తగ్గించడం అండి. వాడకాన్ని కొంచెం మిస్ అయిన చూసుకోండి. వాడకానికి సంబంధించి కొద్ది కొద్దిగా తగ్గించడం కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఓకేనా, ఎప్పటి నుంచి అమలు ప్రారంభిస్తుందంటే ఏప్రిల్ 1 నుంచి. ఎందుకంటే చూడండి, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటుందండి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తప్పనిసరి అవసరం అండి. కానీ యాంటీబయాటిక్స్ కనుక ఎక్కువగా వాడినట్లయితే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందండి. తర్వాత బాడీ అనేది యాంటీబయాటిక్స్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఎలాంటి డిసీజ్ వచ్చినా మళ్ళీ తట్టుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుందండి. ఓకేనా, సో అదేవిధంగా ఇక్కడ ఫర్టిలైజర్స్ సంబంధించి, అదేవిధంగా ప్లాంట్స్కి సంబంధించి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినట్లయితే వాటికి సామర్థ్యం తగ్గిపోయి పంట కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తగ్గించే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రారంభించారంటే ఏప్రిల్ 1 నుంచి. నెక్స్ట్ చూడండి, లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో ఉత్తమ ఫీచర్ ఫిలిం, చూడండి, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ గెలుచుకున్న సినిమా. చూడండి, అది ఏంటి సినిమా అంటే చూడండి, బలగం అనే సినిమా అండి. ఓకేనా, ఈ బలగం అనే సినిమా రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకి చూడండి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా రావడం జరిగింది. ఏ సినిమా అంటే బలగం సినిమా. ఓకే, నెక్స్ట్, పప్పు దినుసుల స్టాక్ వెల్లడించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఓకేనా, ఎవరు అంటే నిధి ఖైరే. ఓకే, నిధి ఖైరే. పప్పు దినుసుల స్టాక్ వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు అంటే నిధి ఖైరే. ఓకేనా, నెక్స్ట్ చూడండి, పప్పు దినుసులు, చూడండి, యుఎన్ఓ ఆధ్వర్యంలోని అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆహార సంస్థ 2016 సంవత్సరాన్ని ప్రపంచ పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది. పప్పు దినుసులు అండి, ఇది గతంలోనే జరుపుకున్నామండి. పప్పు దినుసులు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్. ఓకేనా, ఓకే, పల్సెస్
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని గుర్తుపెట్టుకోండి. అదే 2023 ఇదే ఎఫ్ఏఓ అనే 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరం, ఓకేనా, చిరుధాన్యాల సంవత్సరంగా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈ 2023 చిరుధాన్యాల సంవత్సరం అండి, 2016 పప్పు దినుసుల సంవత్సరం. ఈ రెండు కూడా, ఈ 2023 కానీ 2016 కానీ రెండు కూడా ఇండియా అనేది యుఎన్ఓని కూరడం జరిగిందండి. అంటే ఇండియా వాళ్ళనే పప్పు దినుసుల సంవత్సరం కానీ అదేవిధంగా ఇండియా వాళ్ళనే చిరుధాన్యాల సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఎన్జిఓకు చిల్డ్రన్ ఛాంపియన్ అవార్డు 2023 గెలుచుకుంది? చిల్డ్రన్ ఛాంపియన్షిప్ అవార్డ్, ఛాంపియన్ అవార్డ్ 2023 ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే తపోబత్స్, ఓకేనా, తపోబన్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇది అసోం సంబంధించిన ఒక ఎన్జిఓ అండి, అసోం సంబంధించి ఒక ఎన్జిఓ. నెక్స్ట్ చూడండి, పేపర్ కటింగ్స్. జాతీయ నేర గణాంక సంస్థ, జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం స్త్రీలపై అకృత్యాలకు సంబంధించి 2021లో దేశవ్యాప్తంగా చూడండి 4.28 lakhs లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి 15% అధికం. వాటిలో గృహహింసకు సంబంధించినవే 1.36 lakhs. ఓకే, దేశవ్యాప్తంగా 2001-2018 మధ్యకాలంలో అత్యాచార సంబంధిత నేరాలు ఏకంగా 70% పైగా ఎగబాకాయి. ఇల్లు, పనిచేసే చోటు, అంతర్జాలం, ఇలా అన్ని చోట్ల మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఈ క్రమంలో స్త్రీల భద్రతకు సంబంధించి 2021-22కు సంబంధించి చేపట్టిన అంతర్జాతీయ అధ్యయనంలో మొత్తం 177 దేశాల్లో భారతదేశము 148వ ప్లేస్లో ఉందండి. ఓకేనా, ఇండియా 148th ప్లేసు అవుట్ ఆఫ్ 177 కంట్రీస్ అండి. ఓకేనా, సో 2021-22లో చేపట్టిన అంతర్జాతీయ అధ్యయనంలో ఇండియాకు సంబంధించి, స్త్రీల భద్రతకు సంబంధించి ఇండియా ర్యాంకింగ్, చూడండి, స్త్రీల భద్రతకు సంబంధించి ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే 148. ఓకేనా, సో చూడండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే గృహహింస చట్టం. దీనే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇది 2005లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, 36 కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయింపు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది, చూడండి, రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూడండి 67.30 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన 36 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఇక్కడ వాటి నిర్మాణానికి ప్రభుత్వము స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది, దానికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇది దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్రస్ట్గా మారుస్తూ సవరణ ఉత్తర్వులు చేయడం జరిగిందండి. ఓకేనా, తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్రస్ట్గా మార్చడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, మరికొన్ని కరెంట్ అఫైర్స్. చూడండి, భారత అధ్యక్షతన G20 సంబంధించిన ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎంగేజ్మెంట్ వింగ్, అంటే డబ్ల్యూ ట్వంటీ ఉమెన్స్ సంబంధించి W20 డెలిగేట్ నియమితులైన భారత నటీమణిని ఎవరు? రవీనా టాండన్. ఓకేనా, సో చూడండి, ఆల్రెడీ మీ అందరికి తెలిసింది, ఇప్పుడు G20 ప్రెసిడెంటీషిప్ అనేది ఇండియాకు ఉంది. దీంట్లో భాగంగా చూడండి, G20కి సంబంధించిన ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎంగేజ్మెంట్ వింగ్ డబ్ల్యూ ట్వంటీ డెలిగేట్గా నియమితులైన నటి ఎవరంటే రవీనా టాండన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అణుశక్తి పర్యావరణం రక్షణ, సౌర విద్యుత్తు, నవకల్పనలు, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా ఏ మూడు దేశాలు కలిసి ప్రత్యేకంగా త్రైపాక్షిక సహకార కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టాయి? ఓకేనా, చూడండి, అణుశక్తి కానీ, పర్యావరణం, రక్షణ, సౌర విద్యుత్తు, నవకల్పనలు, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాలు పరస్పరం సహకారం కోసం, చూడండి, భారత్, ఫ్రాన్స్, యుఏఈ
ఇక్కడ త్రైపాక్షిక సహకార ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. ఓకేనా? ఆల్రెడీ ఇండియా ఫ్రాన్స్ కలిసి ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇందులో యుఏతో కలిపి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిపి ఇక్కడ త్రైపాక్షిక సహకార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, 2022-23 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా ఎన్ని విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయి? ఓకేనా? చూడండి, ఎంత అమ్ముడవుతాయంటే 1 కోటి పర్ ఇయర్. ఓకేనా? 2030 నాటికి ప్రతి సంవత్సరం 1 కోటి విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని ఇక్కడ ఆర్థిక సర్వే ద్వారా చెప్పడం జరిగిందండి. చూడండి, దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5 కోట్ల పైసలకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 2022-30 మధ్య ఈవీఎం మార్కెట్ వార్షికంగా 49% వృద్ధి చెందుతుందని సర్వే వెల్లడించింది. పరిశ్రమల వర్గాల ప్రకారం 2022 సుమారు 10 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. చూడండి, 2022 దాదాపు 10 లక్షల విద్యుత్ వాహనాలు ఇండియాలో అమ్ముడయ్యాయి. నెక్స్ట్, తుర్కీయే భూకంప బాధిత ప్రజలకు సహాయం అందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్. సో ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ దోస్త్, ఇది అందరికీ తెలిసిందే అండి. నెక్స్ట్, దీంతోపాటు 250 మందితో కూడిన 3 NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి, 3 NDRF బృందాలు సైన్యానికి చెందిన వైద్య బృందం తుర్కీయే వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఓకే, నెక్స్ట్, ప్రపంచ స్థాయి నేత్ర పరిశోధన సంస్థగా LVPEI. ఓకేనా? LVPEI అంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ని, ఐ హాస్పిటల్కి సంబంధించి. చూడండి, ప్రపంచ పది అత్యుత్తమ నేత్ర పరిశోధన సంస్థల్లో హైదరాబాద్కి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ. ఓకేనా? ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ LVPEI స్థానం దక్కించుకుంది. ఈ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ గుళ్ళపల్లి ఎన్ రావు. చూడండి, ఈ సంస్థకు సంబంధించి వ్యవస్థాపక చైర్మన్ అంటే గుళ్ళపల్లి ఎన్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఇమాగో ర్యాంకింగ్స్ 2023 ఆప్తల్మాలజీ అంటే కంటి గురించి చదివే శాస్త్రం అండి, స్టడీ ఆఫ్ ఐ. ఓకేనా? ఆరోగ్యం విభాగంలో ఎల్వి ప్రసాద్ సంస్థ ప్రపంచంలో 8వ స్థానంలో. చూడండి, ఎల్వి ప్రసాద్ సంస్థ అనేది ప్రపంచంలో 8th ప్లేస్ అండి. ఓకేనా? 8వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇది ఆసియాలో 2వ స్థానం అని ప్రపంచ అగ్రస్థాయి నేత్ర పరిశోధనా సంస్థల జాబితాలో చేరిన ఏకైక భారతీయ, చూడండి, ఈ జాబితాలో చేరిన ఏకైక భారతీయ నేత్ర ఆరోగ్య సంస్థగా ఎల్విపిఐ నిలిచిందన్నారు. ఓకేనా? చూడండి, ఇమాగో అనేది ఈ సంస్థ ఏదైతే ఉందో, ఎస్సీ ఇమాగో సంస్థ అనేది స్పెయిన్ దేశానికి సంబంధించిన సంస్థ. సో ఇది దాదాపు 200 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న సంస్థలు విశ్వవిద్యాలయాల్లో కలిసి ఎల్విపిఐ ఈ గౌరవాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సంస్థ డాక్టర్ ప్రశాంత్ గాడ్కు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వాట్సాప్ ద్వారా పోస్టల్ బ్యాంక్ సేవలు ఎయిర్టెల్తో జట్టు అని ఇవ్వడం జరిగింది. చూద్దాం, తన వినియోగదారులకు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్తో ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓకేనా, ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు జతకట్టింది. కొత్తగా ప్రారంభించిన, చూడండి, ఐపీపీబీ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఐపీబీబీ వినియోగదారులు పలు రకాల బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందుతారని పేర్కొనడం జరిగిందండి. చూడండి, ఇది అంటే వాట్సాప్ ద్వారా పోస్టల్ బ్యాంకు సేవలు అనేది ఎయిర్టెల్తో, చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. కొన్ని వాట్సాప్ ద్వారా పోస్టల్ బ్యాంకు సేవలు ఎయిర్టెల్తో కలిపి, చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాంపిటీషన్ బిల్లు ఆమోదం. లోక్సభలో కాంపిటీషన్ అంటే సవరణ బిల్లు 2022 ఆమోదం పొందింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై మార్కెట్ టర్నోవర్ పద్ధతిలో కాకుండా అంతర్జాతీయ టర్నోవర్ ఆధారంగా జరిమానా విధించే అధికారము ఈ బిల్లు ద్వారా సిసిఐకి, అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ అవకాశం కల్పించింది. నెక్స్ట్ చూడండి, మెస్సీ సెంచరీ అని ఇవ్వడం జరిగిందండి. సో లియోనల్ మెస్సీ,
సో ఈయన అర్జెంటీనా దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. చూద్దాం, అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ దేశం తరఫున 100 గోల్స్ సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. దేశం తరఫున ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాళ్ళలో మెస్సీ 3వ స్థానంలో ఉన్నాడు. టాప్లో ఎవరున్నారంటే రొనాల్డో, ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో, ఓకేనా. క్రిస్టియానో రొనాల్డో ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరంటే అలీదాయి, ఓకేనా, అలీదాయి. థర్డ్ ప్లేస్లో ఎవరంటే మెస్సీ. ఈ 3 3 ప్లేయర్స్ అండి, ఓకేనా. 3 కూడా టాప్ 3 ప్లేయర్స్. 5th ప్లేస్లో ఎవరున్నారు అంటే సునీల్ చైత్రి, ఓకేనా. సునీల్ చైత్రి ఎవరు అంటే ఇండియాకి ఫుట్బాల్ కెప్టెన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టాప్ 5లో ఉన్నాడండి ఎవరు, సునీల్ చైత్రి. నెక్స్ట్ స్విస్ ఓపెన్ టైటిల్ చూడండి, భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి. చూడండి, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ షెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది. స్విస్ ఓపెన్ టైటిల్ చూడండి, సూపర్ 300 టైటిల్ అండి. ఎవరు గెలుచుకున్నారు అంటే ఏ జంట గెలుచుకున్నారు అంటే సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి జంట. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఇష్యూస్. విశాఖలో G20 సమ్మిట్ అని ఇవ్వడం జరిగిందండి. విశాఖపట్నంలో March 28 నుంచి 31 వరకు G20 దేశాల రెండవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుకు G20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చూడండి, G20 రెండవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ చూడండి, ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి ఓటు వేయడం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు May 10 నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తుంది. చూడండి, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు అంటే ఓట్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంది, ఓకేనా. అదేవిధంగా చూడండి, Article 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 326 ఆర్టికల్ ఏం చెప్తుందంటే చూడండి, 326 ఆర్టికల్ ఏం చెప్తుందట అంటే ఇక్కడ ఓటు హక్కు గురించి, ఓకేనా, ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ చూద్దాం, లవ్లీనాకు గోల్డ్ మెడల్. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన లవ్లీనా బొర్గోహెయిన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ సాధించింది. చూడండి, 75 కేజీల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ యానా పార్కర్పై అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్లైత్లిన్ యానా పార్కర్పై నెగ్గడం జరిగింది, అంటే విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ యాదాద్రి వర్గల్ ఆలయాలకు గుర్తింపని ఇవ్వడం జరిగింది. చూడండి, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వర్గల్ శ్రీ సరస్వతి, చూడండి, శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాతిపదిక సంస్థ జాతీయ సర్టిఫికెట్ బ్లిస్ఫుల్ హైజిన్ ఆఫరింగ్ టు గాడ్ భోగ్ అంటారండి. జాతీయ సర్టిఫికెట్ బ్లిస్ఫుల్ హైజిన్ ఆపరేటింగ్ టు గాడ్ భోగ్ గుర్తింపు అంటే ఈ ఆలయాల్లో మంచి క్లీన్లీనెస్ కల్పిస్తున్నారని ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అజయ్ సింగ్ వ్యక్తులకు సంబంధించి అసోసియేట్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్. చూడండి, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీన్ని అసోచామ్ అంటామండి. అధ్యక్షుడిగా స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్. స్పైస్ జెట్ అండి, ఓకేనా, ఇది ప్రైవేట్ స్టార్టప్ సంస్థ అండి, స్పైస్ జెట్. చూడండి, సిఎండి అజయ్ సింగ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అసోచామ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ వ్యవహరిస్తారు. నెక్స్ట్ నీతూ గంగాస్. చూడండి, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పథక విజేత నీతూ గంగాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తొలి పసిడిని సొంతం చేసుకుంది. 48 కిలోల విభాగంలో చూడండి, 48 కిలోల విభాగంలో ఇక్కడ నీతూ గంగాస్ విజయం సాధించడం జరిగిందండి. నికస్ జరిన్ ఏంటంటే 50 కేజీల విభాగం అండి, ఓకేనా. నికస్ జరిన్ 50 కేజీల విభాగము, నీతూ గంగాస్ ఈమె 48 కేజీస్ అండి. అదేవిధంగా లవ్లీనా బొర్గోహెయిన్ 55 కేజీలు అండి, ఓకేనా. సో నీతూ గంగాస్ 48 కేజీలు, లవ్లీనా బొర్గోహెయిన్ 75 కేజీలు, నికస్ జరిన్ 50 కేజీలు అండి, ఓకేనా. నికస్ జరిన్ 50 కేజీల విభాగంలో వీళ్ళు కూడా గోల్డ్ సాధించడం జరిగింది. నెక్స్ట్ అజయ్ బంగా. చూడండి, వరల్డ్ బ్యాంక్, చూడండి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికా వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నికయ్యారు, ఓకేనా. ఆల్రెడీ ఎన్నిక కావడం జరిగిందండి. కాకముందుని చూడండి, పోటీలో ఎవరు లేరు కాబట్టి ఓన్లీ పర్సన్ ఈయన అజయ్ బంగా ఒక్కరు మాత్రమే ఉన్నారు కాబట్టి అఫీషియల్గా
ఇంకా డిక్లేర్ చేయకపోయినా ఆయనే విజయం సాధిస్తారండి. ఓన్లీ పోటీలో ఒక్కరే ఉన్నారు. సో ఈయన మే నెల నుంచి, ఈ సంవత్సరం మే నెల నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారండి. నెక్స్ట్ స్వీటీ బూరా, భారత సీనియర్ బాక్సర్ స్వీటీ బూరా చిరకాల స్వప్న నెరవేర్చుకుంది. 2014 ప్రపంచ ఛాంపియన్షిప్లో రజితం గెలుచుకున్నప్పటి నుంచి స్వీటీ 9 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ సాధించింది. చూడండి, స్వీటీ బోరా ఏంటట అంటే ఈమె 81 కేజీలు, ఓకేనా, స్వీటీ బోరా 81 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది, ఓకేనా. నీతు గంగాస్, లవ్లీనా బోర్గోహెయిన్, నికస్ జరీన్ అండ్ స్వీటీ బోరా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎమ్మెల్సీలుగా ప్రమాణం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామరెడ్డితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2021-22 సంవత్సరానికి సంబంధించి మొత్తము 43 పంచాయతీలకు, చూడండి, మొత్తము 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. దీనికి సంబంధించి అంటే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ వెబ్ ఇండియా 2 సక్సెస్. షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి, షార్, ఓకేనా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది తిరుపతి జిల్లాలో ఉంటుంది, తిరుపతి, సారీ, ఓకే, గుర్తుపెట్టుకోండి. షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం త్రీ అండి, అంటే లైట్ మోటార్ వెహికల్ అండి. బాహుబలి రాకెట్ను విజయవంతంగా పరిష్కరించి తొలి బ్యాచ్లో 36 ఉపగ్రహాలు ఇస్రో ప్రయోగించింది. తాజాగా ప్రయోగంతో మొత్తం, అంటే గతంలో ఆల్రెడీ వన్ వెబ్ నుంచి గతంలో 36 అండి, ఇప్పుడు వన్ వెబ్ 2 నుంచి మరొక 36, మొత్తము 72 ఉపగ్రహాల ప్రయోగం పూర్తి కావడం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, సూకీ పార్టీ రద్దు. చూడండి, మయన్మార్ సైనిక ప్రభుత్వం, దీనికే జుంటా ప్రభుత్వం అంటారండి, ఓకేనా, మయన్మార్ ప్రభుత్వాన్ని జుంటా ప్రభుత్వం అంటాం, జుంటా ప్రభుత్వం, జుంటా గవర్నమెంట్ అంటాం. 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేసింది. ఇందులో ప్రముఖ నాయకురాలు అంగ్ సాన్ సూకీ చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఉంది. గడువులోపు నమోదు చేసుకొని పార్టీలను రద్దు చేసింది. ఏమైనా ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో మయన్మార్లో 2020 ఫిబ్రవరి 3 నుంచి, 2020 ఫిబ్రవరి 3 నుంచి జుంటా ప్రభుత్వం ఉందండి, సైనిక పాలన కొనసాగుతుందండి. నెక్స్ట్ అమెరికా జర్నలిస్ట్ రష్యాలో అరెస్ట్. చూడండి, రష్యాలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ది వాల్ స్ట్రీట్, పేరు గుర్తుపెట్టుకోండి, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ఇది అమెరికాకు చెందిన ది మోస్ట్ ఫేమస్ అండి, వాల్ స్ట్రీట్ జర్నల్. ఈ వాల్ స్ట్రీట్ జర్నల్కి చెందిన ఇవాన్, చూడండి, పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, అమెరికా జర్నలిస్ట్ పేరు ఇవాన్. సో ఇవాన్ని రష్యాలో అరెస్ట్ చేయడం జరిగింది. సో చూడండి, రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నిస్తాడని అతనిపైన అభియోగాలు రావడం జరిగింది. నెక్స్ట్ ఎలన్ మస్క్ రికార్డుని ఇవ్వడం జరిగింది. ఎలన్ మస్క్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జస్టిన్ బీబర్ వంటి ప్రముఖులకు ఉన్న ఫాలోయింగ్ కన్నా ఎలన్ మస్క్ ఎక్కువ పాపులారిటీ సాధించారు. చూడండి, మొత్తం ఎంతమంది అంటే 133 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారండి, ఓకేనా. ఎలన్ మస్క్ హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఇన్ ట్విట్టర్ ఎవరంటే ఎలన్ మస్క్, 133 మిలియన్స్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, ఇండియా ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలు ఎక్కడ నిర్వహించారు? సో ఇది తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. రీసెంట్గా స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టి ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.